हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंडिल्लु। ई रोज़ु मनं पप्पुचारु चाला टेस्टीगा टमाटा लेकुंडा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पप्पुचारुनी चाला सिंपल गा चेसुकोवच्चु, वेडिवेडि अन्नंलो वेसुकोनि तिंटे चाला बागुंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్లో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి। ఇప్పుడు నీళ్లు పోసుకొని కందిపప్పును 3 సార్లు బాగా కడగాలి। కందిపప్పును కడిగిన తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అందులో టేస్ట్ కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్ళు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి। మీకు పప్పుచారు ఇంకొద్దిగా చిక్కగా కావాలనుకుంటే వాటర్ ని తగ్గించుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మరగనివ్వాలి। 10 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా మరిగిపోతుంది। ఇప్పుడు కుక్కర్ ను పక్కన పెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆవాలు చిటపటలాడాక 6 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 2 ఎండి మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపంత వేగాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో పప్పుచారును పోసుకోవాలి। ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। అంతే, ఇప్పుడు ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండి సింపుల్ గా చేసుకునే పప్పుచారు రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।